నమస్కారం. నా పేరు రవిశంకర్ గంజీ. నేను మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్గా ఉన్నాను. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ అనేది చాలా అరుదుగా చూస్తాము. ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది మగవారికి ఉండే నార్మల్ సెక్స్ యాక్సెసరీ గ్రంథి. ఇది మూత్రం సంచి నుంచి యూరిన్ వెళ్లే దారిలో మూత్రనాళం చుట్టూ ఉంటుంది ప్రోస్టేట్ గ్రంథి అనేది. వయసు 50 పైబడిన వారిలో ఈ ప్రోస్టేట్ గ్రంథి నార్మల్గా వయసు రీత్యా ఎన్లార్జ్ అవడం అనేదాన్ని బీపీహెచ్ అంటాము. అలా కాకుండా కొంతమందిలో ఇందులో క్యాన్సర్ అనే లక్షణాలు ఉండొచ్చు, క్యాన్సర్ గడ్డ రావచ్చు. ఆ క్యాన్సర్ కేవలం ప్రోస్టేట్ గ్రంథి వరకు కన్ఫైన్ అయి ఉన్న కేసెస్లో, అటువంటి పేషెంట్స్లో మనం ఆ ప్రోస్టేట్ గ్రంథిని ఆపరేషన్ ద్వారా కంప్లీట్గా రిమూవ్ చేస్తే ఆ క్యాన్సర్ని అనేది మనము పూర్తిగా క్యూర్ చేయగలుగుతాము. దీన్ని రాడికల్ ప్రోస్టాటెక్టమీ అనే అంటాము. ఈ రాడికల్ ప్రోస్టాటెక్టమీ సర్జరీ ఓపెన్ ఆపరేషన్ ద్వారా చేయడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. కారణం ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి పెల్విక్ బోన్స్ లోపల, పిబిక్ బోన్కి కింద లోపల ఉండే భాగంలో ఉంటుంది. ఆ భాగంలోకి ఓపెన్ ఆపరేషన్ ద్వారా లోపలికి వెళ్ళి ఆ భాగం వరకు రీచ్ అవ్వడం అనేది కష్టంతో కూడుకున్న పని. సో అలాంటి ప్రదేశాల్లో ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్ అసిస్టెడ్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ అనేది ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్గా ఉంది. ఈ ఆపరేషన్ అనేది వివిధ దేశాల్లో రోబోటిక్ సహాయంతో జరుగుతుంది. ఇప్పుడు ఆ టెక్నాలజీ మనకు కూడా అందుబాటులోకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఆ ఆపరేషన్ గురించి తెలుసుకుందాము. ఇందులో పొట్టకి కీ హోల్స్, స్మాల్ హోల్స్ ద్వారా ఈ రోబోటిక్ ఆర్మ్స్ని మనం ప్రోస్టేట్ గ్రంథి వరకు పంపించి ఆ ప్రోస్టేట్ గ్రంథిని పూర్తిగా నిర్మూలించి ఆ ప్రోస్టేట్ గ్రంథిని నార్మల్ యూరిన్ వెళ్లే దారిని, అంటే మూత్రం సంచి, యూరినరీ బ్లాడర్ని యూరెత్ర అంటే మూత్ర నాళంకి కలపడం అనేది ఇంట్రాకార్పొరియల్ సూచరింగ్, లోపల సూచర్స్ కుట్లు వేసి నార్మల్ వేని క్రియేట్ చేస్తాము, మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తాము. సో దట్ పేషెంట్ ఆపరేషన్ తర్వాత నార్మల్గా యూరిన్ పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆపరేషన్లో రోబోటిక్ సహాయంతో చేయడం వల్ల 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. 1, యూరిన్ కంట్రోల్ అనేది నార్మల్గా ఉంటుంది, ఎక్కువ బెటర్ కంట్రోల్ ఉంటుంది. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము, అంటే లీక్ అవ్వడం, తెలియకుండా యూరిన్ లీక్ అవ్వడం అనేది రోబోటిక్ సహాయంతో చేసే ఆపరేషన్లో చాలా తక్కువగా ఉంటుంది, అరుదుగా ఉంటుంది. అది ఒక అడ్వాంటేజ్. 2 అడ్వాంటేజ్, మగవారిలో సెక్స్కి సంబంధించిన నర్వ్స్, న్యూరోవాస్కులర్ బండిల్ అంటాము, సెక్స్ సంబంధిత నర్వులు ఈ ప్రోస్టేట్ గ్రంథిని ఆనుకొని సప్లై అవుతూ ఉంటాయి. వాటిని మనం ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలో ఆ నర్వ్స్ని ప్రిజర్వ్ చేయడం వల్ల పేషెంట్కి ఆపరేషన్ తర్వాత నార్మల్ సెక్స్ ఎరెక్షన్స్ అనేవి, పురుషాంగం స్తంభించడం అనేది నార్మల్గా ఉంటుంది. అదర్వైజ్ అంగస్తంభనలు అనేవి తగ్గొచ్చు ఈ ఆపరేషన్లో. ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ తర్వాత ఈ పురుషాంగం స్తంభించడం అనేది నార్మల్గా ఉంటుంది. సో ఇదొక అడ్వాంటేజ్ ఈ రోబోటిక్స్ అసిస్టెడ్ ప్రోస్టెటిక్ సర్జరీలో. 3 అడ్వాంటేజ్, క్యాన్సర్ కంట్రోల్ అనేది ది బెస్ట్గా ఉంటుంది. ఇందులో మార్జిన్స్ అనేవి క్లియర్గా రావడం వల్ల, కంప్లీట్గా గ్రంథిని రిమూవ్ చేయడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ని పూర్తిగా 100% యాక్యురేట్గా ఈ గ్రంథిని నిర్మూలించడం ద్వారా ఈ క్యాన్సర్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 అడ్వాంటేజెస్ వల్ల రాడికల్ ప్రోస్టేటెక్టమీ అనేది రోబోటిక్ సహాయంతో చేయడం వల్ల పేషెంట్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి.